రాత్రి బండి సంజయ్ దిగిండు, కేసీఆర్ క్యాల్ దప్పిండు, ప్రధాని క్యాల్ దప్పినం తీసుకపోయి ఏడేయాలి బండి సంజయ్ గారు, క్యాల్ దప్పినం తీసుకపోయి ట్రీట్మెంట్ చేయించొద్దా? ప్రధాని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి ఫాల్తు రాజకీయాలు చేస్తున్నాడు సంజయ్, టిఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండేలో అందుకే భయపడుతున్నాడు, సుప్రీం తీర్పుపై రిటైర్డ్ జడ్జీలు రేఖ రాస్తే మాకేం సంబంధం, నీకు రోజులు దగ్గర పడ్డాయి, దేవులను కించపరుస్తున్నావు, రాష్ట్రంలో టిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నది బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది అని చెప్పి నిన్న బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ క్యాల్ దప్పి మాట్లాడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు, టిఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని, ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు, దేశ ప్రధాని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి అని ఫాల్తు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం రాత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ స్వయం బాబురావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని నీతివంతమైన పాలన అని అప్పుడు పొగుడుతావు, ఇప్పుడేమో అవినీతి అంటావు, కళ్ళు ఎడబెట్టుకున్నావు కేసీఆర్, కోనికిస్క నీకు సమాధానం చెప్పాలనా? దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత మోడీదే, మేము భాష మాట్లాడు స్టార్ట్ చేస్తే తలకాయ ఆడబెట్టుకుంటావు, అర్థం కాదని హెచ్చరించారు. జోగులాంబ అమ్మవారిని వ్యంగ్యంగా మాట్లాడతావా? జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని తిట్టే స్థాయికి కేసీఆర్ వచ్చిండు, జోగులాంబ శక్తిపీఠాన్ని ఈ అంబ ఆ అంబ అంటావా? అమ్మవారి గురించి వ్యంగ్యంగా మాట్లాడే స్థాయికి వచ్చావా? నీకు రోజులు దగ్గర పడ్డాయి, దేవుళ్ళని తిడతావు కించపరుస్తావు, అదే మీకు అంతం, రాజకీయ సమాధి కాబోతున్నదని సంజయ్ అన్నారు. కేసీఆర్ కు మూడిందని అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూగాలు బొందుగాలు అంటే కరీంనగర్ లో నిన్ను బొంద పెట్టారు, గుర్తుంచుకో, జోగులాంబ అమ్మవారిని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట. మమ్మల్ని తిడుతున్నాడు కేసీఆరే, మా జనం మీద తెలంగాణ మీద ఉత్సవోస్తున్నాడు కేసీఆర్, మొత్తం తెలంగాణ మీదనే. మా సంగతి చూడ్రి, జోగులాంబ తర్వాత కానీ మా మీదనే పోతా ఉన్నాడు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ చిల్లర మాటలు, ఆయన సొంత డబ్బా పరనిందా అని కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు.